అన్ని టైం కన్నారు ముందుగా మీడియా మిత్రులకు వణకం నమస్తే అన్ని భాషల్లో రిలీజ్ అయినందుకు 5 భాషల్లో రిలీజ్ అయింది ఈ సినిమా ఇది గ్లోబల్ హిట్ అని చెప్పొచ్చు కరెక్ట్గా ఎట్లా చెప్పాలంటే ఎత్ర నార్యే నార్యేస్తు పూజయంతే తత్ర రమంతే దేవతాహ అట్లా ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవించారో పూజించారో అక్కడ దేవతలు తిరుగుతారా అని అనడానికి ఈ శ్రీదేవి మూవీస్ మా ఒక్కొక్క స్త్రీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తే మీ మీడియా వారు మొత్తం ఆడియన్సు ఇది ఆడియన్స్ యొక్క సక్సెస్ అని చెప్పచ్చు మా సక్సెస్ అనే కన్నా ఇది ఆడియన్స్ ఒక సక్సెస్ చిన్నపిల్లల దగ్గర నుంచి వెవ్వేరు వయసులతోటి చూపిస్తూ ఒక కథనం ఉత్కంఠ కథనంతో కొత్తగా కథనం ఇలా కూడా చెప్పచ్చు అని రుజువు చేసుకున్న సినిమా అంటే అన్ని తరహాలుగా ఒక డ్యూయట్ ఉండాలి ఒక ఫైట్ ఉండాలి లేకపోతే ఇంకొక సీన్స్ ఉండాలి అని కాకుండా మనం మనంగా నిరూపించుకోవచ్చు అని ఒక కొత్త శైలిని ఇంట్రడ్యూస్ చేసిన మా కొత్త డైరెక్టర్స్ హరీష్ అండ్ హరి ముఖ్యంగా వాడికి థ్యాంక్స్ ధన్యవాదాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కథనం ఎట్లా నడిచిందంటే మేము ఉన్నా లేకపోయినా ప్రతి క్యారెక్టర్ గురించి ప్రతి క్యారెక్టర్ మాట్లాడుతుంది అది ఎంత గొప్ప విషయం అండ్ ప్రతి విషయం మీకు అక్కడ ఎంఫసిస్ చేసి చెప్పారు ఒక చోట ఈవెన్ ప్రాప్స్ దగ్గర నుంచి దే డింట్ లీవ్ ఎనీథింగ్ విత్ ఆల్ ద టీమ్ ఎవ్రీబడి సపోర్టెడ్ వన్ ఎన్హాన్స్ ద అనదర్ ఒక మణిశర్మ గారు మ్యూజిక్ తీసుకున్నా సుకుమార్ గారి ఫోటోగ్రఫీ తీసుకున్నా ఎడిటింగ్ మార్థాండ్ గారి ఎడిటింగ్ తీసుకున్నా తోటి నటీ నటులందరూ ఇక్కడ వారి వారి పాత్రలో చాలా చక్కగా ఒదగగలిగారు నేను మొదటగా సినిమా చూసిన వెంటనే ఫస్ట్ అన్నమాట ఏమిటంటే ఇంత సైలెంట్గా ఇంత కిలాడిగా మీరు ఎలా ఆలోచించారు అని ఏ రోజు హరి గారు కానీ హరీష్ గారు కానీ ఇట్లా అంటాము అట్లా అంటాము అనేది చేయలే ముఖ్యంగా ముందుగా చెప్పాల్సింది అనితక్కకి కృష్ణప్రసాద్ గారికి నిజంగా అభినందనలు ఈ ఇంత పెద్ద సక్సెస్ చాలా చాలా సంతోషంగా ఉంది ముందు ఇండస్ట్రీకి మనకి మీకు మాకు అందరికీ నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మిగతా వారు వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సుధమ్మగా మీ ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ దీనికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పుష్ప భాస్కర్ గారికి ముందుగా నన్ను తీసుకుని వచ్చిన బుల్లిగారికి బుల్లిగారే నన్ను సుధమ్మ అనగానే వెళ్ళి చూడంగానే ఫస్ట్ మాట అన్నారు సుధమ్మని ఇంతవరకు చూడలా మిమ్మల్ని చూసాం మీ తర్వాత ఎవరిని చూడాలనుకోవట్లా కథ చెప్పలా తర్వాతే కథ విన్నాను అలా ఒప్పుకున్న ఈ జర్నీ యశోద థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ దిస్ బిగ్ 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 రౌండ్ ఆఫ్ సక్సెస్ ఇట్స్ అ గ్లోబల్ సక్సెస్ గ్లోబల్ కమ్యూనిటీ సక్సెస్ లెట్స్ వీ హ్యావ్ అ గ్రాండ్ గ్రాండ్ వెల్కమ్ మోర్ అండ్ మోర్ మూవీస్ టు అవర్ ఇండస్ట్రీ అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఇది ముఖ్యంగా పిల్లల గురించి తీసిన ఒక సినిమా మన పిల్లలు రేపటి భవిష్యత్తు అది దృష్టిలో పెట్టుకుని మన దర్శకులు దాని మీద వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా తేజ ముఖ్యంగా తేజు గారు బాగా వస్తున్నారు ముఖ్యంగా మా మధు గారు ఇక్కడ అన్ని క్యారెక్టర్లు పెట్టి పిలుస్తున్నాను ఏమనుకోవద్దు బికాస్ షీ డిడ్ అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగానే చాలా గూస్ బంప్స్ వచ్చినాయి ఇన్ని రోజులు వర్క్ చేసినా కూడా వరలక్ష్మి గారు క్యారెక్టర్ రియల్లీ యూ డిజర్వ్ అ మచ్ అప్లాస్ అండ్ మా కోతి గుంపు నన్ను వెనకాల నుంచి తెగ తిట్టేశారు దానికి ఏం చేయలేము తిట్టించారు వెనకాల నుంచి కావ్య దివ్య కల్పిక ప్రియాంక ఇట్లా చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు సో వీళ్ళందరూ ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు స్త్రీ జాతిని ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నమస్తే సారీ మళ్ళీ మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా యశోదగా పోషించిన సమంత గారి గురించి ఒక చిన్న విన్నపం చేసుకోవాలనుకుంటున్నాను
ఆవిడ ఈరోజు ఇక్కడ రానందుకు మా అందరికీ, మీకు మాకు అందరికీ కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఒకటి చెప్పుకోవాలి. జస్సీగా మొదలుపెట్టిన ప్రయాణం రాజీగా ఇప్పుడు యశోదగా మారి అందరికీ ప్రేమ పంచుతూ ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చారు ఆవిడ. మొన్న వీడియోలో చూసినప్పుడు ప్రతి క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుని మా యొక్క పేర్లని ఈ సినారియోలో చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. సామ్, సమంత గారు, ప్లీజ్ కమ్ బ్యాక్. వీ వాంట్ టు సీ యూ ఇన్ మెనీ మెనీ గుడ్ రోల్స్. యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. వి ఆల్ నీడ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కమ్ బ్యాక్ విత్ ఎనర్జీ. Bounce back.